హాయ్ ఫ్రెండ్స్, మీషో నుంచి దీపావళి స్పెషల్ కిడ్స్ వేర్ అని తెప్పించానండి. ఈ దీపావళి పండుగకి మీ పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఏంటంటే మీషోలో ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఇంకా తక్కువ అయితే వస్తాయండి. ఇది వచ్చేసి ఒక లెంగా టైప్ లాగా అనమాట, పిల్లలకి చాలా బాగుంది, మంచి సిల్క్ అనమాట. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ అనేది ఉందన్నమాట. పైన వచ్చేసి లెంగా వచ్చేసి మనకి ఇలా ఉంది, స్కర్ట్ ఆర్ లెంగా ఏదైనా అనొచ్చు అనమాట. ఇట్లా మొత్తం సిల్క్ క్లాత్ ఒక క్వాలిటీ అయితే బాగుందండి. మనకు పైన ఇలా బెల్ట్ ఇచ్చేసి ఫ్రిల్స్ అనేది ఇచ్చారు చిన్న చిన్నప్పుడు. కింద చూడండి, మంచి ఆరెంజ్ కలర్ మీద మనకి సిల్వర్ థ్రెడ్ తోటి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం వల్ల ఎంత బాగా తెలుస్తుందో. కింద మనకి కర్ట్ వర్క్ కూడా ఇచ్చారు, మధ్య మధ్యలో మనకి ఫ్లవర్స్ అని ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇలానే ఇచ్చారనమాట. లోపల మనకి లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారండి, పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. పైన టాప్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట, మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. పైన టాప్ చూపిస్తాను, అంటే అది లంగాలో పెట్టుకోవడానికి నాడ్ అనమాట. అది పైన టాప్ వచ్చేసి మనకు వీ నెక్ అనేది ఇచ్చారు, స్లీవ్లెస్ఏ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్స్తో కట్టుకోవడం అనమాట, ఉక్స్ అలా జిప్ అలా ఏం లేదండి, ఇలా థ్రెడ్స్తో కట్టుకోవడానికి పిల్లలకి కదా చాలా బాగుంటుంది. లోపల కూడా మనకు లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి 500 ఆ రేంజ్లోనే వచ్చింది, అసలు మిస్ చేసుకో. వచ్చేసి ఇప్పుడు పిల్లలు వేసుకుంటున్నారు కదండి, షరారా అనేది అది తెప్పించాను. పిల్లలు వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటారండి. ఇది వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే ఇది ఒకటే అవైలబుల్ ఉందండి, రెడ్ కలర్ ఆర్ మెరూన్ కలర్ అనాలన్నమాట. మనకి పాయింట్ పైన కుర్తీ సెట్ విత్ దుపట్టా అని వచ్చిందనమాట, అలా వచ్చిందనమాట. బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. కాటన్ రేయన్ అనమాట, చాలా స్మూత్గా ఉందండి క్లాత్. పిల్లలు వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా సేపు వేసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. కొన్ని క్లాత్లు ఏంటంటే ఇలా కుచ్చుకుంటూ ఉంటాయి కదా, అలా కాదండి. పైన చూసే రౌండ్ నెక్ అనేది ఇచ్చారు, మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు, మధ్యలో బాంధిని ప్రింట్ లాగా ఇచ్చారు, కింద మనకి లేస్ అని ఇచ్చారు, అంబ్రిల్లా ప్యాటర్న్ లాగా ఇచ్చారు, ఫ్రిల్స్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు వేసుకుంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, దివాళీ రోజు కానీ వేసుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట. మనకి స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ అయితే ఇచ్చారనమాట, బ్యూటిఫుల్గా ఉందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. పిల్లలైతే వేసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి షరారాస్ అనేది పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు, మీరు చూసే ఉంటున్నారు కదా. పాయింట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకి లూజ్గా ఉంటుంది అనమాట, కింద బాటమ్ వచ్చేసి మనకి లూజ్. ఇది వచ్చేసి పాయింట్ అండి, పైన చూసారా మనకు వెలాస్టిక్ అనేది ఇచ్చారు, పైన కింద చూసారా మనకి లూజ్గా ఇచ్చారనమాట, ఇలా ఇలా ఫ్రిల్స్ లాగా ఉంటాయన్నమాట. ఇదే షరారా అంటే ఇలానే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది వేసుకుంటే. కింద లూజ్ లూజ్గా ఇలా స్కర్ట్ టైప్ లాగా ఉంటుంది, పైన వెలాస్టిక్ అనేది ఇచ్చారు, చాలా పెద్దగా ఇచ్చారు. కింద కూడా మనకి ఇలా లేస్ అనేది అటాచ్ చేశారు చూడండి, వేసుకుంటే బాగుంటుంది. ఇది అన్ని ఇయర్స్ పిల్లల వాళ్ళకైతే ఉందండి, ఒకసారి చెక్ చేయండి, మీ పిల్లల ఏజ్ని బట్టి ఒకసారి చెక్ చేయండి. దుపట్టా కూడా ఇచ్చారు, దుపట్టా వచ్చేసి మనకు జార్జెట్ దుపట్టా, కొంచెం సన్నగా పొడుగ్గా ఇచ్చారండి. లేస్ ఇచ్చారు, ఫోర్ సైడ్స్ మనకు లేస్ అనేది అటాచ్ చేశారనమాట. ఇలా నెక్కు వేసుకున్నా సరిపోతుంది, వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ వేసుకున్నా సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి, ఈ ఫెస్టివల్కి అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి అనేది. పిల్లలు వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక పట్టులంగాని తెప్పించానండి. నేను ఎప్పటినుంచో చూస్తున్నాను మీషోలో పట్టులంగాస్, అరే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి, అంత బాగా వస్తాయి అనుకున్నాను, కానీ నిజంగా అండి ఇదైతే పైన మన టాప్ చూసారు ఎంత స్మూత్గా ఉందంటే, మనకు హాఫ్ పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో, మనం ఓన్గా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. మనకు చూసారా పఫ్ పాయింట్స్ అనేది ఇచ్చారు, కింద చూసారా మనకి ఇలా ఫ్రిల్స్ అని ఇచ్చారు, పైపింగ్ అని ఇచ్చారు, పైన ఎంబ్రాయిడరీ వర్క్ అని ఇచ్చారు, ఇక్కడ పైపింగ్ ఎల్లో కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. పైన చూసారా నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అని ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంటుందండి. పిల్లలు వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. వెనకాల మనకు ఒక జిప్ అనేది ఇచ్చారు, చాలా కొన్నిటికి ఏంటంటే ముందు సైడ్ వరకే ఇస్తారు కదా ఫ్రిల్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. లోపల మనకి లైనింగ్ క్లాత్ వచ్చేసి కాటన్ లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారండి, పిల్లలు కుచ్చుకోకుండా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది, ఈ ఫెస్టివల్కి మీ పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి లంగా అనమాట, ఎల్లో కలర్, ఎల్లో కలర్ మీద వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ లాగా ఉందన్నమాట, ఇలా ఫ్లవర్స్ అలా ఉన్నాయన్నమాట. పైన ప్లేట్స్ అనేది ఇచ్చారు, మనకి ఇలా నాడ ఇవ్వలేదండి, నాడ ఇవ్వకుండా మనకి అలా టెజల్స్ అనేది ఇచ్చారు, చూసారు కదా. కింద వచ్చేసి యాక్చువల్గా నేను ప్యూర్ పట్టు వస్తుంది అనుకున్నాను, బట్ పట్టు అయితే కాదండి, మనకి సిల్క్ రెడ్ వీవింగ్ తోటి ఇచ్చారు, ఓకే బాగానే ఉందండి. లోపల మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు, పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అనేది ఇచ్చారు. పిల్లలు వేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి, ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ, ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా కాంపిటీషన్స్ అయినప్పుడు, ఏంటంటే డ్యాన్స్ కాంపిటీషన్స్ అయినప్పుడు, అప్పుడు కూడా వేసుకోవడానికి బాగుంటుందండి. ఏంటంటే వేరే వేలు పెట్టి కొంత ఏంటంటే పిల్లలు పెద్దగా అవుతారు కదా, అప్పుడు పొట్టిగానేనుకో చాలా బాధపడాల్సి వస్తుంది. ఇది 500 ఆ రేంజ్లోనే వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా తెప్పించాను, అబ్బాయిలకు కూడా ఎలా ఉంటుందో అనేసి. ఇది వచ్చేసి ఒక కుర్తా విత్ పాయింట్ అనేది తెప్పించాను. ఈ కుర్తా వచ్చేసి కాటన్ బ్లెండ్ లాగా
అయితే ఉందండి, కొంచెం సిల్క్ పాలిస్టర్ లాగా అలా ఉందన్నమాట. బట్ చాలా బాగుందండి, మనకి ఇలా ప్రింట్ ఇలా పైన డిజైన్ అనేది ఇచ్చారు, పైన ఇక్కడ మనకు చూసారు కట్ అనేది ఇచ్చారు, కాలర్ నెక్ అనేది ఇచ్చారు, పైన మనకి బటన్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మా అబ్బాయికి ఉంచి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. కింద పాయింట్ కింద దోతిలాగా ఇచ్చారనమాట, ఇప్పుడు దోతిలాగా ఇస్తారు కదా, యెల్లో కలర్లో ఇచ్చారు, పైన నాడ కూడా ఇచ్చారు, దోతిలాగా ఇచ్చారు. ఈ దోతి ఏంటంటే మనం వేరే వాటికి కూడా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు, వైట్ వేసి వైట్ కింద వేయాలి అలా కూడా వేయాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి ఏదన్నా స్కూళ్ళల్లో ఏదన్నా కాంపిటీషన్స్ అయినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. లేకపోతే ఫెస్టివల్ కానీ దివాళి కానీ మీకు ఎప్పుడైనా యూస్ అవుతుంది. ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి మీకు ఇంకా చాలా తక్కువకే వస్తుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. దీనికి వచ్చేసి పాయింట్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, ఇటు పైన సైజ్ వచ్చేసి కొంచెం లూజ్ లాగా కింద టైట్ లాగా అలా ఇచ్చారు. ఇది వచ్చేసి కాటన్ అనమాట, పైన కాలర్ అని ఇచ్చారు, బటన్స్ అని ఇచ్చారు, టూ షేడ్స్లో ఉంది మనకి, యెల్లో అండ్ వైట్ కలర్లో ఉందన్నమాట. ఇది కూడా అంతే వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి పిల్లలకి. ఫెస్టివల్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ, స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా కాంపిటీషన్స్ అలా అయినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. సింపుల్గా ఉంటుంది. వైట్ కలర్ ఏంటంటే చాలా బాగుంటుంది కదండి, బ్యూటిఫుల్గా ఉంటుంది ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా. ఇప్పుడు ఏంటంటే సేల్ ఉంది కాబట్టి ఇంకా మీకు తక్కువ కోసండి, అసలు మిస్ చేసుకోవద్దండి. ఇది వచ్చేసి ఇంకో పట్టలంగా, ఇలాగ చూశాను కదా అది బాగుంది కదా అనేసి ఇంకోటి తెప్పించాను. బట్ ఈ ఫస్ట్ చూపిస్తున్నంత అంత మంచిగా అయితే లేదండి క్లాత్. ఇది రా సిల్క్ లాగా ఉంది క్లాత్, ఇది ఓకే ఓకేగా ఉందండి. ఈ పట్టలంగా మాత్రం ఫస్ట్ మాత్రం స్మూత్గా అసలు మనకి హాఫ్ పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. బట్ ఇదైతే అలా లేదండి. ఇక్కడ కూడా అంతే, లంగా కూడా అంతే, మనకి సిల్క్ థ్రెడ్ వీవింగే ఇచ్చారండి, గోల్జరీ వీవింగ్ ఏమి ఇవ్వలేదు. మీరే చూసారా గేర్ కూడా మనకి కొంచెం చిన్నగానే ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఆ లంగా అయితే చాలా బాగుందండి, అది అస్సలు మిస్ చేసుకోదు. ఇది ఓకే ఓకేగా లాగా అనిపించింది. పైన వచ్చేసి ఇలా ఇచ్చారనమాట మనకి మొత్తం. ఇది కూడా అన్ని ఇయర్స్ పిల్లల వాళ్ళకైతే అవైలబుల్ ఉన్నాయండి. చూడండి మీకు నచ్చినట్లయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఏంటంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, వేలలో వేలు పెట్టుకోవడం కంటే వందల్లో వస్తుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడు మీషోలో ఆఫర్ ఉంది కాబట్టి వీటన్ని లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.